అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే దాంట్లో విషయం తక్కువ పబ్లిసిటీ ఎక్కువ. రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మంత్రండి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి వీక్షకులకు నమస్కారం. సో మీకైనా నమ్మకం ఉందా లేదా విజన్ 2047 మీద? సార్ విజన్ 2047 మీద నమ్మకం లేకపోవడానికి మేముంది, ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ లో కాదు సార్, మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో ఉన్నాము. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందాక సార్ అన్నారు కనకారావు గారు, ప్రైవేట్ విద్యా వ్యవస్థల్ని ప్రోత్సహించి అలాగే కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు స్కూళ్ళు భూములు కూడా తాకట్టు పెట్టారు అని చెప్పి, ఇక్కడ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, ఓసీ క్యాడర్ లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందులో కేవలం ఒక్క కమ్మ సామాజిక వర్గానికి ఈ విషయాన్ని ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. వెనకబడ్డ సామాజిక వర్గాలకు సంబంధించి కేవలం రిజర్వేషన్ ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలతో మాత్రమే సరిపెట్టుకుంటూ దానికోసమే కొట్లాడుకుంటూ ఉన్నారు తప్ప ఎవరు వ్యాపారాల వైపు, పెట్టుబడుల వైపు, ఆర్థికంగా అభివృద్ధి చెందే వైపు కూడా ఎవరు వెనకబడిన సామాజిక వర్గాల నుంచి వాళ్లే అదొక మార్గం ఉంది దాని వైపు మనం వెళదాము అని చెప్పేసేటువంటి ఒక దూరదృష్టి అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కేంద్రీకరించట్లేదు. కేవలం రిజర్వేషన్లు, రిజర్వేషన్ల సాధన, దాని ద్వారా వచ్చే ఉద్యోగాలు, వీటి కోసం మాత్రమే కొట్లాడుతున్నారు. కాబట్టి ఇట్లా జరుగుతున్న అన్ని రోజులు ఒక సామాజిక వర్గం వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఎదుగుతూనే ఉండిద్ది, ఒక సామాజిక వర్గం అవకాశాల కోసం కొట్లాడుకుంటూనే ఉండిద్ది. ఎందుకంటే జనాభా పరంగా తీవ్రమైన వ్యత్యాసం ఉంది కాబట్టి, అది దానిలో ప్రభుత్వాలు చేసేది ఏమి లేదు, ప్రజల్లో మార్పు రావాలి కాబట్టి. రెండోది సార్, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే పంపించారు, మిగతా ఎవరు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పేసి ఒక మాట మాట్లాడారు సార్. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంపించిన వాళ్లలో ఎంతమంది అగ్ర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది తక్కువ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అనేది ఒక డేటా కనుక కనకారావు గారు తీసుకుంటే విషయం అర్థమవుతుంది ఆయనకి పూర్తిగా. అంత ఎవరు ఏ సామాజిక వర్గాలను అభివృద్ధి తీసుకెళ్లారన్న విషయం డేటా కంపల్సరీగా కనకారావు గారు తెలుసుకోవాల్సిన మెజారిటీ ఓసీ సామాజిక వర్గం నుంచే ఇంజనీరింగ్ కి వెళ్ళారన్నమాట వాస్తవం. అవునండి, 100% ఓసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా ఉపయోగించుకొని బాగుపడ్డారు తప్ప వెనకబడిన జాతులకు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ ను ఉపయోగించుకొని విదేశాలకు వెళ్ళాల. ఆ తర్వాత ఇంకా దరిద్రమైన విషయం ఏంటి అంటే అదే ఫీజు రియంబర్స్మెంట్ అనే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలుగా దారులు మళ్లించి మార్చి కొనసాగించడం మూలంగా గత 5 ఏళ్లలో చాలా మంది విద్యకు దూరం అయ్యారు. తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బులు వేస్తామని చెప్పడం మూలంగా కాలేజీ యాజమాన్యాలు భయపడిపోయి వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వలేదు, వీళ్ళకి ఆ టైంకు డబ్బులు వేయలేక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ విద్య కూడా కొనసాగలేదు, చాలా మంది డిగ్రీలో డ్రాప్ అవుట్లు అయిన విషయం మాత్రం ఆ దరిద్ర పాపం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే మూటగట్టుకున్నారు. దానికి మేమందరం చాలా మంది ప్రత్యక్ష సాక్షులం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ టెక్నికల్ ఎక్స్పో అనే దాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చింది మొట్టమొదటిగా, నాకు తెలిసినంత వరకు ఇది అతిశయోక్తి అనుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఐటీ రంగం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఐ మీన్ హైదరాబాద్ లో కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని ఎక్స్పో చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గాని మనం చెప్పుకోవాలి. కంప్యూటర్ ఉపయోగించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన తర్వాతే ఐటీ రంగం దశ దిశలా వ్యాప్తి చెంది నిరుద్యోగ యువత అనేవాళ్ళు ఆ రంగాన్ని ఎంచుకుని ఉద్యోగం సంపాదించుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు విద్యార్థులు ఎక్కువైనప్పుడు చదువు పట్ల ఆసక్తి పెరిగి చదువుకునే వాళ్ళు ఎక్కువైనప్పుడు ఆ చదువుకు తగ్గట్టుగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం విఫలం చెందిన టైంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఉపాధి కల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఎవరు కూడా ఆ రంగం మీద అంత దృష్టి పెట్టలేదు. ఇవాళ కూడా నిరుద్యోగం పెద్ద ఎత్తున ఉంది, ఐటీ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ అవ్వలేదు అంటే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ రంగాన్ని అసలు పట్టించుకోలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసుకుంటూ వస్తున్న టైంలో ప్రభుత్వం మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని పూర్తిగా గాలి వదిలేశాడు. రాజధాని నగరానికి ఐటీ కంపెనీలకి అవినాభావ సంబంధం ఉంటుందండి, ఎందుకంటే అడవుల్లోకి వెళ్ళి ఐటీ కంపెనీలు కట్టరు. ఐటీ కంపెనీలకు రావాలంటే అది ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి వాతావరణంలోనే ఐటీ కంపెనీలు ఉంటాయి. హైదరాబాద్ లో కూడా ఐటీ కంపెనీలు మంచి మంచి ప్లేస్ లోనే ఉన్నాయి, కానీ అమీర్పేటలోనో, పంజాగుట్లోనో, బేగంపేటలోనో ఐటీ కంపెనీలు, ఒకవేళ బేగంపేటలో ఉన్నప్పటికీ కూడా ఒక సెలెక్టెడ్ ఏరియాలో, ఆ ఏరియాలో కొన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గరే ఉంటాయి. అవునండి, రాష్ట్రంలో ఉద్యోగాలు ఉద్యోగాలను అడుగుతూ ఉంటే చేపల మార్కెట్లు, వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇవి మాత్రమే ఉద్యోగాలు, వీటి మీద నేను దృష్టి పెడతాను అన్నట్లుగా వ్యవహరించారే తప్ప రాజధాని మీద కానివ్వండి, ఇన్వెస్టర్స్ ని రాష్ట్రంలో తీసుకురావడంలో కానివ్వండి, ఈవెన్ విదేశాల్లో దావోస్ మీటింగ్ కు వెళ్లి కూడా
మొత్తం సంతంతా వెళ్లి కూడా 13,000 కోట్ల రూపాయలకు ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చామని చెప్పేసి వస్తున్నాయి 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 అని చెప్తే వాళ్ళ అధికారుల నుంచి దిగిపోయేంత వరకు కూడా అవి రాలేదండి. ఎక్కడ దాకా వచ్చి మహాసముద్రంలో ఎక్కడన్నా చిక్కుబడిపోయినాయో దారి తెలియక నాకే తెలియదు కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు. పైగా సాక్షాత్తు అప్పటి మినిస్టర్ అయినటువంటి అమర్నాథ్ గారు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఎంఓయూలు దేంతో కుదుర్చుకున్నారని చెప్పేసి వచ్చినటువంటి క్వశ్చన్ కి అప్పడాల కంపెనీతోటి పచ్చళ్ళ కంపెనీతోటి అల్లం చిన్నులపై పేస్ట్ కంపెనీలతోటి ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పేసి బహు గొప్పగా చెప్పినటువంటి బహు గొప్ప మంత్రి గారు ఐటీ రంగానికి వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ లో 13,00,000 కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అవునండి అవునండి, సబ్జెక్ట్ కరెక్షన్, 13,00,000 కోట్ల కానీ ఒక్క రూపాయి కూడా రాలేదండి. ఆ దావోస్ మీట్ కు సంబంధించి వీళ్ళు చెప్పినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆధారాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టలేదు. ఒక్క వ్యాపారవేత్త కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మేము ఇదిగో ఆ రోజు కుదుర్చుకున్నటువంటి ఎంఓయూల ప్రకారం ఇక్కడ ఇది స్థాపిస్తున్నాము, దీంట్లో మీ రాష్ట్ర యువతకు ఎంత ఉపాధి దొరికింది, మీ రాష్ట్రంలో ఇన్ని వనరులు మాకు కావాలి, దీని ద్వారా ఇంత రిటైర్మెంట్ సంపాదించి మీ ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ కడతామని చెప్పేసి ఒక్క వ్యాపారవేత్త కూడా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి పెట్టుబడులు పెట్టలేదు. ఇవన్నీ కూడా ఇందాక ఆయన అన్నారు బాపూజీ కాంప్లెక్స్ దగ్గర గారడీ విద్య చేస్తారని చెప్పేసి, వీటన్నింటినీ మనం ఒకసారి కనుక రీకాల్ చేసుకుంటే గారడీ విద్య చేసింది ఎవరు అన్నది ఇప్పుడు ఒక క్లారిటీ మనకు వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు గారడీ విద్య చేశారా, చంద్రబాబు నాయుడు గారు చేశారా అన్నది మనం ఒక క్లారిటీ ఎవరు చెప్పకుండా మనమే తీసుకోవచ్చు. రైట్, మళ్ళీ వస్తాం.